రావణ కాలి అర్థంగా సుగ్రీవుడు మాట ఇచ్చి రామా సీతమ్మ ఎక్కడుందో వెతికిస్తాను, తొందరలోనే ఆ అమ్మను మనం తీసుకొని వద్దాం. ఎంతటి గొప్ప బలవంతులు ఇవ్వండి, వాళ్ళందరినీ ఛేదించడానికి వేలాది లక్షల కోట్ల అరబరాలు సైన్యం మా దగ్గర ఉంది, రప్పిస్తాను రామ, నీవేమి కూడా దిగులు చెందవలసిన పడలేదు అని చెప్పి వారికి ఉన్నటువంటి సేనాధిపతులను దళాధిపతులను అందరినీ కూడా ఆ యొక్క ఆ అరణ్య ప్రాంతాలన్నిటికీ పంపించి ఆ ప్రాంతాల్లో మూడేళ్ళు ఉంటాయి, పేర్లు ఉంటాయి. ఈ రోజు మనం దళితులు ఎవరైతే అంటున్నామో వాళ్ళందరూ కూడా దళితులే. ఎవరు? వానరులు, బల్లూకాలు, గవదలు, మోదలు, వీళ్ళందరూ కూడా పేర్లు ఇప్పుడు మనం పెట్టాం, అప్పుడు పేరు లేదు, అందరు అరణ్య వాసులే. కానీ పేర్లు మనం ఇప్పుడు వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఒక్కొక్క గూడానికి వెళ్ళి రామకార్యార్థంగా వచ్చినాము, రావణుడు ఎవరో ఎవరో రాక్షసుడు అమ్మగారిని తస్కరించాడంట, అవసరమైతే యుద్ధం చేయాలి, అందువల్ల సుగ్రీవులు వారు యుద్ధం ప్రకటించారు, కనుక మనం లంకా నగరానికి వెళ్ళవలసిన అవసరం ఉంది, అక్కడ వెళ్ళాలనుకుంటే ఒక బ్రిడ్జి మనం కట్టాలా, ఎందుకంటే ఈ 5 సప్త సముద్రాలు దాటి వెళ్ళవలసిన అవసరం ఉంది, కనుక ఈ కార్యార్థంగా ఎవరైనా వస్తున్నారా అని అడిగితే మా ఊరంతా వచ్చేస్తామండి, మా ఊరంతా ఆడవారు కదమ్మా, మీరు ఆడవారు అంటే ఏం చేస్తామండి, ఆత్మారాముడు కార్యం వచ్చింది, పొద్దుకోలేవండి ప్రాణాలు, మేము కూడా వస్తామన్నారు. అయితే వెళ్ళే వాళ్ళు గుణవంతులు బుద్ధివంతులు, వాళ్ళు అన్నారు, అమ్మ మీరు రావక్కర్లేదు, మీ తాలూకా ఎవరు మగవాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి అంటే నడవడానికి అవకాశము లేనటువంటి మౌనుకాల ముసలయ్య సైతం కూడా నేను వస్తానని సిద్ధపడ్డాడు. అలా కొన్ని కోట్ల 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 సైన్యంతో ఆ యొక్క 5 రోజుల్లో వారిని కట్టి రావణుడి మీద యుద్ధం ప్రకటించి ఆ రావణాది రాక్షసాదులందరినీ కూడా సంహరించి అగ్నిసాక్షిగా సీతను శ్రీరామచంద్రునికి అప్పగించి ఆ ఆనందానికి అవతలు లేకుండా తాండవం ఆడారు ఆనాడు వానర సేన. మరి ఈరోజు ఏమన్నారు నాయన, ఊరు మూలందరూ రావక్కర్లేదు, మీ ఉడుపులు ముడుపులని చూసుకోండి, కానీ భజన బృందాల వరకు రండి, పూర్వ ముందు వస్తే తర్వాత వస్తుంది అని అంటే ఆ రావలసిన భజన బృందాలు కూడా రాకుండా అయిపోయారు. అడిగితే మాత్రం కండువా వేసుకొని నేను శ్రీరామ భక్తునండి, నేను అయోధ్య వెళ్ళాను, నేను సంవత్సరానికి ఒక మాత్రం శ్రీనివాసరావు ఆలయం కలిపోతానండి, కనిపిస్తాం ఆలయంకి, ఎందుకు వెళ్ళి ఏం చేస్తావు, దగ్గరకు వచ్చిన దేవుడినే పట్టుకోలేకపోతున్నావు, దూరం ఉండి లాయాల్సి పడిపోయి దేవుడంత ఖర్చు పెట్టుకొని డబ్బులన్నీ కూడా దండగ చేసుకొని ఉండేలోన ఆ డబ్బులు వేసేసి గుండు కొట్టేసుకొని నీ కూడా అన్నవరా వెంకటేశ్వరుడు అనుకొని దిగొచ్చిడమా, ఇంటికాడు చేడవరా, సరిపోతావు అనుకున్నామా, 2 పేరు పట్టుకెళ్ళాము, పక్కన్నాడు ఉన్న తిన్నది ఉన్నారు కనుక కాపాడుకోవచ్చు, లేకపోతే కనిపించిన వస్తువులు కొనేసుకోండి, కొనేసి సరిపోతున్నాయని అనుకోండి, ఇక భద్రం బుద్ధుడికి బుద్ధిగా వెళితే చక్కగా డబ్బు సరిపోతాయి. కనుక చెబుతున్నాను మనసును వికారం పెంచుకోకండి, మా రాజుగారు చెప్పినట్టుగా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టండి, ఎంతవరకు మాట్లాడాలో మితభాషి మితాహారి, మితభాషణ అంటే ఏంటంటే తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా పనిచేయడం, ఇది కావాలి మనకి. ఇప్పుడు మన వాళ్ళందరికీ మాట్లాడాలి, ఎవరు లేరు ఇప్పుడు సమరస్తాలు బ్రహ్మాండంగా మాట్లాడతారు, అందరూ సమరస్తాలు ఏదిక భక్తులే కదా, ప్రతి ఒక్కరు మాట్లాడతారు, కానీ కార్యార్థంగా సమయం వచ్చేటప్పుడు మాత్రం కల్పించడం రామకృష్ణ గారు కన్యలు గారు వస్తారు. అర్థమైందా? దయచేసి సభలు అనేవి జరిగేటప్పుడు మీరు మీ ఉన్నది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే అని చెప్పేసి గౌరికి చెప్పినటువంటి ఒక ఉపదేశ మంత్రం ఇది. పరమేశ్వరుడే చెప్పాడు, ఎవరో కాస్త అడ్రస్ లేనో చెప్పలేదు. అటువంటి మంత్రాన్ని మనం చదువుతా ఉన్నాం, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అన్నటువంటి ఆనాడు అక్కడ మహేంద్ర పర్వతం మీద పుట్టినటువంటి ఆ మంత్రాన్ని కూడా మనం చెప్పుకుంటా ఉన్నాము. ఒక రామ అనక్కర్లేదు, శ్రీ అని అంటే చాలు, మనకి శతకోటి జన్మల పాపాలు హరించిపోతాయి. నిజంగా ఈ మధ్యన పాపులు ఎక్కువైపోయారు. అదేందుకు చెప్పడము, పాపులని అడ్రస్ కూడాను, కానీ వాళ్ళు చెప్తా ఉన్నాను ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా మహావృక్ష
ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. మానవ జన్మ అర్థం ఏంటో తెలుసా? పాపములన్నీ పరిహారమై పుణ్యం అనేది ఎప్పుడు వస్తుందో ఆ పుణ్యం వచ్చేటప్పుడు ఆ పురుషోత్తముడు మానవ జన్మిస్తాడు. మరి అటువంటి మానవ జన్మలోకి వచ్చి మళ్ళీ పాపము ఏడుస్తూ ఆ ఏడుస్తున్న లంకాతము ఏడుస్తూ వెళ్తే ఇక మానవ జన్మకి అర్థం ఏంటి చెప్పండి? పవిత్రమైనటువంటి మానవ జన్మ. ఈ పవిత్ర జన్మకు వచ్చాము కనుక మనం ఒకరికి సహకరించుకోవాలి, ఒకరికి మనం స్నేహం చేసుకోవాలి, ఒకరిని ఆత్మ సంబంధంగా మనం అభిమానించుకోవాలి. ఇక్కడ ఇన్ని శరీరాలు ఉన్నాయి, దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పారు. దేహమే దేవాలయం, అందులో ఉన్న దేవుడే సనాతన దైవం అని చెప్పినప్పుడు మరి మనకు భేదాలు ఎందుకు వస్తున్నాయి? భేదాలు రావడానికి కారణం ఏంటంటే ఆది ఏమిటో మూలమేమిటో మధ్యమేమిటో తెలియని వాళ్ళ కారణంగా భేదాలు అనేవి సృష్టింపబడ్డాయి. నిజంగా చెప్పాలంటే మనమంతా కూడా ఆది విరాట్టు ఆ పరబ్రహ్మ తాలూ వంశలో వచ్చినటువంటి బిడ్డలమే మనమంతా. కానీ ఇక్కడ మన పోయే కాలం ఏమిటో కానీ కులాల మత్తులో పడిపోయాం. ఎవరండి మీరంటే ముందు కులం చెప్తున్నారు, నేను కర్ణాలనండి. ఇంకొకరిని అడిగితే మేము కాపురం అండి. ఇంకొకరిని అడిగితే మేము రెడ్డీలు అండి. చరిత్ర చెప్తున్నారు, మా తాత కత్తికొని 24 మంది నరికెళ్ళిపోయాడు. ఎందుకోసం నరికెళ్ళిపోయారు? నీకున్న క్రోధము, నీకున్న మత్సరం, నీకున్న సూయ, నీకున్నటువంటి ఈర్ష్య చంపుకోలేక ఖడ్గం పట్టుకున్నారు హిరణ్య కశ్యపులాగా. లోకములన్నీ గడియలో జయించిన వాడు ఇంద్రియా నీకను ఎరువలేరవు తండ్రి అంటాడు ప్రభువు. ఒరే నాయన, నువ్వు దేశమంతా జయిస్తే జయించవచ్చు, నీలో నువ్వు 6 శత్రువులు ఉన్నారు, ఆ 6 శత్రువులు కూడా నువ్వు జయించుకోగలిగితే నీకు ఎవరు కూడా శత్రువులు లేరయ్యా. ఆనాడు గతడు క్రైస్తవుడు ఎవరు? హిరణ్య కశ్యపుడు. తర్వాత ఇంకొకడు ఉన్నాడు హిరణ్యాక్షుడు. ఆ గుణ్ణులు బంగారు కాళ్ళు, అది చేసిన దొంగ పనులు. అర్థమైందా? వాళ్ళ అంశం నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మనకి ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరి అంశం నుంచి వచ్చారు? పూర్వమున్న రాక్షసులే పుట్టినారు మరలా. పూర్వమున్న రాక్షసులే పుట్టినారు మరలా. మురళి భారతావనిలో ఉన్నారు మరోలా. పూర్వ భారతావనిలో ఉన్నారు మరోలా. పూర్వమున్న రాక్షసులే పుట్టినారు మరలా. ఈ రంగులో ఉంటుంది మురళి భారతావనిలో ఉన్నారు మరోలా. ఈ ఉర్మి భారతావనిలో వాళ్ళు ఇంకో రూపంలో ఉన్నారు. అర్థమైందా? వాళ్ళ యొక్క మాయావాదులలో పడిపోతున్నాము, వాళ్ళ మాటల్లో మత్తులో పడిపోతున్నాము. వాళ్ళకు తెలియనటువంటి ఒక విష వాతావరణంలోకి చొచ్చుకుపోతున్నాము. మన అమృత తెలియనటువంటి రాముని మర్చిపోతున్నాము. మన అమృత తెలియనటువంటి మన హిందూ ధర్మాన్ని మర్చిపోతున్నాము. మన ఆవిడ మన కోసం ఎంతగా సహకరించి మన జీవనాలకి ప్రీతం చేసి ముందుకు నడిపిస్తుందో గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర ఇటువంటి పుణ్య నదులను మనం మర్చిపోతా ఉన్నాము. అందరికీ ఆవాసాన్ని కలిగించినటువంటి భారత మాతను మర్చిపోతున్నాము. ఈ రోజు ప్రపంచాన్నంతటినీ ఒక స్వచ్ఛ మార్గంలో నడిపించినటువంటి శ్రీరామ చంద్రమూర్తిని మర్చిపోతా ఉన్నాము. ఎన్నగాక మన పుట్టి వచ్చినటువంటి వాళ్ళ మాటలు వింటూ మాయలో మబ్బులో పడిపోయి చెడిపోతా ఉన్నాము. అసలు ఈ హిందువులు కానివారెవరు? నేను అడుగుతా ఉన్నాను, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన హిందూ దేశం అని చెప్పడానికి మన గ్లోబ్ లో హిందూ మహాసముద్రం అనేది ఉంది. చదువుకున్న వాళ్ళు తెలుసు, అన్నగారు కూడా తెలుసుకోవాలి. మన ప్రపంచం తాలూకు మ్యాప్ అంటారు దాన్ని, అంటే చిత్రపటం. అందులో మన దేశం ఎంత, మన ఆంధ్ర రాష్ట్రం ఎంత, మన జిల్లా ఎంత అంతా కూడా అందులో వివరంగా ఉంటుంది. అందులో మన 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 యొక్క సముద్రము ఏది అని అంటే హిందూ మహా సముద్రం. అర్థం చేసుకోండి, మనకున్న సముద్రం పేరేంటి? హిందూ.